ఉగాది పండగ వచ్చింది, చైత్ర మాసం వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది. ఉగాది పండగ గుండెలో ఆనందం తెచ్చిందే పండగ. నమస్కారం అండి, ప్రస్తుతం మీరు చూస్తున్నారు MBC సమర్పించు నవ వసంతం ముచ్చటైన కార్యక్రమం. మన MBC టీం ఉగాది సందర్భంగా ఎంతో ప్రేమగా ఎంతో ముద్దుగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. సరే, ఆలస్యం ఎందుకు ఇలా? మొదలు పెడతామా? ప్రేక్షకులారా, మీకు కనువిందు చేసే సమయం వచ్చేసింది. గిరి, కనువిందా చెవుల విందా? అయ్యో, చెవులు విందు, ఇంకా కనులకు విందు చేసే పాట ఇది. ప్రతి తెలుగు లోగిల్లో ఉగాది రోజున ఆనందోత్సాహాలు తెచ్చుకునే పాట ఈ పాట. పాడేవాళ్ళు వందన, రజేంద్ర. ఆలకించండి. కొత్త చిగురు పోసేనే చిగురు పూసేనే కొమ్మలోన చైత్ర మాసం వచ్చిన సంబరణ తెలుగేంటి వారికే పండగ ఇది. పోయిలా పోయిలా పంది పూల మామిడాకు బంధమాయే గడవ నాలికి గుమ్మానికి దండ కట్టి కొత్త ఏడు సంబరాలు మొదలు పెట్టి. పోయిలా పోయిలా మావిల్లలోకను చూసింది చిగురు పూసేనే కొమ్మలోన చైత్ర మాసం వచ్చిన సంబరణ తెలుగేంటి వారికే పండగ ఇది. పోయిలా పోయిలా చైత్ర మాసం వచ్చిన సంబరణ తెలుగింటి వారికే పండగ ఇది. హోయినా హోయినా చని తోరణాలు పలకరింపుల పండగ అయ్యింది ఈవేళ. కమ్మగ వండిన పిండి వంటలు నోరూరించేను ఈవేళ. పట్టు పిరికి నీరు పట్టిలతో గల్లు గల్లు మంటూ లేపడుచు అందం చూసి నా మనసు మరసిపోయే. ఆరు ఋతువులు తెచ్చేను ఆరు రుచుల పచ్చడి తీరు అమ్మ చేత తినిపిస్తుంటే ఆరుచే అమృతయ్యినది. కొత్త చిగురు పూసేనే కొమ్మలోన చైత్ర మాసం వచ్చిన సంబరణ తెలుగింటి వారికే పండగ ఇది. హోయిలా హోయిలా Thank you.
పదార్థాలు ఉన్నాయా అరిటాకులు? ఉన్నాయి. ఉప్పు చెక్, చక్కెర చెక్, మిరపకాయ, మామిడికాయ, చింతపండు అన్నీ ఉన్నాయి. మరి వేప పువ్వు? వేప పువ్వు మర్చిపోయా గిరి. ఎలా మరి, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉండడం తప్పనిసరి. అమ్మ చెప్పలేదా, తీపి, కారము, పులుపు, చేదులు, ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటినావా? అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం, ఇదే ఇదేగా మనిషి మనుగడకు ఆది అంత సూత్రం. ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం, ఓ
రాజేంద్రా, నీకు తెలిసినట్టు కదా ఉగాది పండగ రోజు ముఖ్యమైనవి ఏమిటి? చెప్పు, నీవే చెప్పు. మొదటిగా మన ఉగాది పచ్చడి తయారు చేయడం. సరే, అది ఒకటి. రెండోది పంచాంగ శ్రవణం కదా. ఓకే, ఇంకా రెండు ముఖ్యమైన అంశాలు మీరు మిస్ చేయలేదా? అవునా, సరే చెప్పు నువ్వే. మామిడి ఆకుల తోరణాలు, ఇంకా మా ముగ్గులు. కదా, సరే దాని గురించి ఒక పాట విందామా? ఇన్ ద వాయిసెస్ ఆఫ్ గిరీశాలిని అండ్ వర్ష. కొత్త చిగురులు మావి కొమ్మలు మల్లెమ్మలు కోయిలమ్మలు కొత్త చిగురులు మాతో కలిసి మురిసాయి.
చైత్ర శుద్ధ పాద్యమి నాడు తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. యుగ ఇంకా ఆది కలిపి యుగాది అవుతుంది. ఇంకా అదే రోజున బ్రహ్మదేవుడు మొత్తం ఈ లోకాన్ని సృష్టించాడు. మాసాలలో చైత్ర మాసం కూడా శ్రేష్టమైనది. చైత్ర మాసం గురించి తెలుసుకోవాలంటే పదంది విందాం. చైత్ర మాసం మీద ఓ చక్కనైన పాట. ఏమైంది వాళ్ళిద్దరికి? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? నాకు తెలియదు, ఎందుకు ఇలా కూర్చుంటున్నారు? గిరీశాలిని, ఏదో సమస్య? కొన్ని క్షణాలలో మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. చాలా బాధగా ఉంది. కార్యక్రమం పూర్తి అవుతుంది, మరి ఎందుకు బాధగా అనిపిస్తుంది మీకు? ఇక కార్యక్రమం మాత్రం పూర్తి అవుతుంది, మన వికారి నామ ఉగాది మొదలైంది కదూ. అవును కదా, ఆనందంగా ఉండాలి, సంతోషంగా కూడా ఉండాలి. ప్రేక్షకులారా, మీరు మా కార్యక్రమాన్ని చాలా బాగా మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. నేను వందన, వర్ష, గిరిశాలిని, రాజేంద్ర,
సెలవు తీసుకుంటున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వికారి నామ యుగాది శుభాకాంక్షలు. ಪೂಸ